ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే మీ అందరి ప్రార్థన వల్ల, దేవుని కృప వల్ల మేమందరూ బాగున్నాం. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న ఫోటో చూసారా? ఈ ఫోటోను మీరు చూసినప్పుడు మీకు వెంటనే ఏమనిపించింది? నాకు అనిపించిన విషయాల్ని షేర్ చేసుకోవడానికి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. కుటుంబంలో బాగా కష్టపడి ఎక్కువ డబ్బులు సంపాదించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆబ్వియస్లీగా మగవాడని చెప్తారు అందరూ. కాకపోతే వాళ్ళకన్నా ఎక్కువగా కష్టపడి డబ్బులు సంపాదించకపోయినా ఎవరైనా ఉన్నారంటే అది కంపల్సరీగా ఆడవాళ్ళే. ఇప్పుడు సపోజ్ మగవాడు ఉన్నాడు అనుకో, ఉదయాన్నే వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎప్పుడు ఈ నైట్ కానీ లేకపోతే ఈవినింగ్ అయితే గంటారు అంతవరకు ఉంటారు. కాకపోతే వాళ్ళు ఒక 10 అవర్స్ వర్క్ చేసినా లేకపోతే 15 అవర్స్ వర్క్ చేసినా కానీ వాళ్ళు చేసిన వర్క్కి ప్రతిఫలంగా ఇన్ అవర్స్ వర్క్ చేశారు అంటే మీ శాలరీ ఎంత అని సర్టెన్ అమౌంట్ ఫిక్స్ అయిపోద్ది వాళ్ళకి. వేరేజ్ ఉమెన్స్ తీసుకుంటే, ఆడవాళ్ళని తీసుకుంటే, వాళ్ళు ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి నెక్స్ట్ పడుకునే వరకు పిల్లల్ని చూసుకోవడం, నెక్స్ట్ టైం హస్బెండ్ క్యారేజ్ కట్టడం, ఇలాగ ఈచ్ అండ్ ఎవ్రీ పనులు, బట్టలు ఉతకడం, ఇలాగ వాళ్ళకి ఏం పనులు ఉంటాయి మొత్తం ఎంతలా కష్టపడతారంటే 24 గంటలు ఎవరు కూడా అంతలా కష్టపడరు. అలాంటిది వాళ్ళ చేసిన పనికి మనం వాల్యూ అనేది కట్టలేం. వాల్యూ డబ్బు అనేది ఇంత చేశారని చెప్పేసి పనికి మనం అరికట్టలేమన్నమాట. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే, ఒక ఆడ మనిషి తన పని చేస్తూ ఉండగా, అంటే బియ్యం ఏరుతుండగా, తను రాసిన మాట అది ఏసయ్యా అని చెప్పేసి పైన కింద రాసింది. ఈ విధంగా తన పని తాను చేసుకుంటూ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం, చాలా ఆశీర్వాదకరమైన విషయం. ఈనాడు చూస్తే ఎవరిలోనూ ఈ విధంగా కనబడలేదు. పనులకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, పనుల్లో పడిపోతున్నారు, కానీ దేవునికి ప్రిఫరెన్స్ ఇచ్చి దేవునిలో నడుద్దాం అన్న ఆలోచన ఒక్కరంటే ఒక్కరు కూడా రావడం లేదు. ఈనాడు చాలా కరువు అయిపోయింది. ఈవిడ తన వర్క్ విషయమై ఎంత అనేది శ్రద్ధ చూపిస్తుందో, అదేవిధంగా దేవుని మాటల విషయమై దేవుని కొరకే తను అంతలా ఆశపడుతుంది దావీదు వలె. ఇది చూసిన మనం, ఈ వీడియోలో ఉన్న ఫోటో ఆధారంగా మనం చూసిన మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందే, ఆ పరమందు ఉన్న తండ్రి ఈవిడిని బట్టి తను బట్టి ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, మీరు వర్క్ చేయండి తప్పులేదు, వర్క్ చేయడం అనేది ప్రొఫెషన్, దాన్ని ఎవరు తప్పుపట్టడానికి లేదు. కాకపోతే వర్క్ చేస్తూ దేవుని విషయాలు జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ఆశీర్వాదకరమైన విషయం. వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలపండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్.